రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించినందున ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని, రాత్రి 9 గంటల తర్వాత ఎవరైనా బయటకు వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ తెలిపారు. రామయ్యంపేటలో రాత్రి కర్ఫ్యూ అమలు ఎస్ఐ రాజేష్ పరిశీలించారు. అనంతరం ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ కేసులు తీవ్రంగా వస్తున్నందున రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అనగా 24/2021 తేదీ నుంచి 34/2021 తేదీ వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ వేయించడం జరిగింది. కర్ఫ్యూ వేయించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నైట్ టైంలో మనం మూవ్మెంట్ తగ్గించగలిగితే, లేకపోతే గ్యాదరింగ్ తగ్గించగలిగితే కరోనా వ్యాప్తి అనేది మ్యాక్సిమం మన చేతిలో ఉన్నంత వరకు అరికట్టవచ్చనే ఉద్దేశంతో మనం కర్ఫ్యూ విధించడం జరిగింది. దీనికి ఒక్క వర్గం కాకుండా ప్రతి ఒక్క వర్గం సహకరిస్తేనే ఈ కర్ఫ్యూ అనేది, నైట్ కర్ఫ్యూ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. నేను ముఖ్యంగా రామంపేట మండల ప్రజలకు ఒకటే తెలియజేసుకున్నాను. మేము క్లియర్గా చెప్తున్నాం 9 తర్వాత రావద్దు అని. ఏదన్నా బిఫోరే 9 బిఫోరే చూసుకొని 9 తర్వాత కనబడితే మాత్రం ఖచ్చితంగా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అందరూ ఖచ్చితంగా సహకరించి కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నారని కోరుకుంటున్నాం. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి.